హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ షో ప్రజెంట్ నడుస్తూ ఉంది. ఆ బిగ్ బాస్ షో అంటేనే నా ఆవిడ దూరం ఉంటా. అటువంటిది కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్లో పెట్టిన వీడియోస్ లింక్స్ తీసుకొచ్చి మన ఛానల్ కింద కామెంట్ కూడా పెడతా ఉన్నారు. బాధగా ఉంది, దయచేసి పెట్టకండి. సరే, ఈ బిగ్ బాస్ షో గురించి ఇప్పుడు ఏంటంటే, ఆల్రెడీ నారాయణ అన్నాడు కదా, అదొక బూతుల షో, బ్రోతల షో, అదొక బూతుల స్వర్గం, నానా రకాలుగా మాట్లాడాడు. సాంద్రం వచ్చిన ప్రతిసారి ఏకి పారేస్తూనే ఉన్నాడు ఆయన. ఇక ఈ మేమింట్లో సింగర్ స్మిత ఉంది కదా, సో ఆమెను ప్రస్తావించారు. ఏంటి మీకు ఆఫర్ వచ్చిందంట కదా, వెళ్ళలేదా మీరు ఏంది అని. బిగ్ బాష అమ్మ బాబోయ్, అది ఒక షోనా, దాన్ని ఎవడన్నా షో అంటాడా, అసలు దానిలో కన్నా ఎవడన్నా వెళ్తాడా? సరే వెళ్ళిన వాళ్ళు ఇష్టం, వదిలేయండి. నేనైతే ఆ షో దరిదాపులు కూడా వెళ్ళను, ఆ షో గురించి అసలు ఆలోచించను, చూడను. వరస్ట్ షో, పనికి మాలిన షో, ఉపయోగం లేని షో, అసలు అటువంటివి కూడా నేను పెట్టేది అన్న వీళ్ళు మాట్లాడుతూ, నేను వెళ్ళను కదా, అట్ ది సేమ్ టైం ఎవరైనా వెళ్తానని అనుకుంటూ ఉంటే నా తెలిసిన వాళ్ళు, నేను వాళ్ళని సైతం ఆపుతా, ఏ ఊరుకో, ఏంటి ఆ షోకి వెళ్ళేది, ఆగిపోండి మీరు అని చెప్పేసి ఆపుతాని చెప్పేసి అంటుంది. సో బయట చాలామంది కూడా ఈ షో పట్ల చిరాకు, విసుగు, జుగుప్స కలుగుతూ ఉన్నాయి. మరి అటువంటి షోల గురించి ఇష్టపడేవాళ్ళు, లేదంటే అది ఎంటర్టైన్మెంట్ని భావించేవాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇజ్ ఇట్ నెసరీ ఆర్ నాట్, ఇజ్ ఇట్ యూజ్ఫుల్ ఆర్ నాట్ అన్నది.